భారత దేశంలో 400కి పైగా నదులు ఉన్నాయి. నదులు సాధారణంగా పర్వతాల్లో పుట్టి సముద్రంలో కలుస్తాయి. ప్రతి నది చివరికి సముద్రంలోకి వెళ్ళాల్సిందే. అయితే సముద్రంలో కలవని ఏకైక నది లూని నది. రాజస్థాన్లోని అజ్మర్ నుంచి ప్రవహించే లూని నది దేశంలో ఏ సముద్రంలోని కలవని ఏకైక నది. అరవల్లి శ్రేణిలోని నాగ్ కొండపై 772 మీటర్ల ఎత్తులో లూని నది ఉద్భవించింది. 495 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. గుజరాత్కు నేరుగా చేరుకునే ఏకైక నది. దాని మార్గంలో పెద్ద మొత్తంలో భూమికి సాగునీరు అందిస్తుంది. రాజస్థాన్లోని ఈ నది పొడవు 330 కిలోమీటర్లు. మిగిలినది గుజరాత్లో ప్రవహిస్తుంది. లూని నది రాజస్థాన్లోని అజ్మీర్ గుండా ప్రవహిస్తుంది. నాగౌరి, జోధ్పూర్, పాలి, బర్మెల్ జలవర్ మీదుగా గుజరాత్లోని కచ్ చేరుకుంటుంది. ఈ నది సముద్రం చేరుకోకుండా కచ్ ఎడారిలో కలిసిపోతుంది. లూని నది లక్షణం ఏంటంటే దాని నీరు అజ్మీర్ నుండి బర్మెల్ వరకు తీపిగా ఉంటుంది. అయితే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీరు ఉప్పుగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం రాజస్థాన్ గుండా ప్రవహించేటప్పుడు ఎడారి నుంచి వచ్చే ఉప్పు కణాలు నీటితో కలిసిపోతాయి. గుజరాత్లో ఈ నది నీరు చాలా ఉప్పుగా ఉంటుంది. అందుకే ఈ నదికి లూని అని పేరు పెట్టారు. లూని అనే పేరు లవంగిరి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. లూని నదికి అనేక ఉపనదులు ఉన్నాయి. వీటిలో మిథి, లిడ్డి, జవాయి, సుక్రి, బండి, ఖరి, జోజారి నదులను చెప్పుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. M9.